జరగబోయే రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తూర్పు గోదావరి జిల్లా సెక్రటరీ డాక్టర్ వి కనకరాజు పిలుపునిచ్చారు. స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ రహితంగా జరిగే ఎన్నికలకు పార్టీలను అంటగట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని నిజాయితీ నిబద్ధత సేవా దృక్పథం కలిగిన వారిని ఎన్నుకోవాలన్నారు. ఈ సమావేశంలో గణేష్ అప్పారావు సతీష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వి కనకరాజు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లాకి సెక్రటరీగా పనిచేస్తున్నా. మరి మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే విషయమై ప్రజలందరికీ ఒక సూచన చేయదలుచుకున్నాను. నిజాయితీగా నిష్పక్షపాతంగా జరగవలసిన ఎన్నికల్లో అనేకమైనటువంటి ప్రలోభాలకి ప్రజలను గురి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలందరూ గమనించి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని సద్వినియోగం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఓటుని వినియోగించుకొని నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి అభ్యర్థుల్ని ఎన్నుకోవాల్సిందిగా ప్రజలందరికీ హ్యూమన్ రైట్స్ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ విధమైనటువంటి బెదిరింపులకు ప్రలోభాలు వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే అటువంటి పోలీస్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా తప్పనిసరిగా బాధ్యత కలిగిన పౌరుడిగా ఓటుకు వినియోగించుకుంటారని తెలియజేస్తున్నాను. ఇది పార్టీల రహితంగా జరిగేటువంటి ఎలక్షన్స్. కొద్దిమంది పార్టీల వారు ఈ కుటుంబాల్లో శిక్షను పెట్టి పార్టీల పరంగా కుటుంబాలను విడదీసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రజలందరూ గమనించి రాజకీయ పార్టీలు కూడా దీని పట్ల అవగాహన కలిగి ఉండి ఈ పార్టీలు అనేవి స్థానిక సంస్థలకు అంటించకుండా అంటగట్టకుండా స్వచ్ఛందంగా నిజాయితీ గల వ్యక్తులను అభ్యర్థులను ఎన్నుకోవడానికి కృషి చేయాలని పార్టీలు కూడా నేను సూచిస్తున్నాను. అదేవిధంగా మీడియా వారికి మీ ద్వారా తెలియజేస్తున్నా, ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు వేసేటట్టుగా మీరందరూ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలియజేస్తున్నాను.